చంబూ సింక నాకు ఆటలన్నా పాటలన్నా ఆట పాటరిచిన అమ్మాయిలన్నా ఉర్రి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం. ఓహో మీ నత్యం అమోఘం అద్భుతం. నెమలి మీ నత్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. కోయిల మీ పట వింటే ఉర్రి పుసుకుని చచ్చిపోతుంది. కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది. ఆవు మీ వయ్యారాన్ని తలకిస్తే ఒక లీటర్కు బదులు 6 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి. అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు గళ బంధు. ఒరే నిశాచరా, నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా? అవునండి. మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది. ఈ మధ్య ఆడాలి శివుడు ఎక్కువైందని పేపర్లో చదివాను. హలో శంభూ శంకర, నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొప్రైటర్ని. నా పేరు బొక్కాలంబూదరం. ఓ రఫ్ బోలా. ఏమిటి గోల? జాగీల చిప్పెద గిలగిల బిలబిల. ఓ మీ నట్యం అమోఘం అద్భుతం. ఆ అడుగు అడుగులో జిడుగు, అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ. ఓ ఏమా కదలికలు భంగిమలు భంగిమలు, మీకివే మా జోహాలు. పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు. ఇటు తిరగండి. థ్యాంక్స్ వెరీ మచ్. సార్ ఏమిటయ్యా? అది మీ డాన్స్ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి. అదేంటయ్యా, స్టేజ్ బానే ఉందిగా. మీరు బాగాలే జోక్లు వేస్తారండి. ఐమ్ సారీ సార్. మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏమిటయ్యా? అది అదే మీ అదే మీ చెప్పు. అదేనండి, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఆటోగ్రాఫా? ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్? ఇంటికి వెళ్ళండి, చూసుకుంటానండి. దాని తర్వాత? దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి. బాగా చూసుకో. అలాగే. అడిగా మా అన్నని? అడిగాను, ఇచ్చారు. ఏమిటి, మన పెళ్లికి పర్మిషనే? కాదు, ఆయన ఆటోగ్రాఫ్. అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్లి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట. అలా ఉంది నీ తంతు శంభులింగం. ఇదిగో నా పేరు శంభులింగం కాదు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్య రాజేష్ చక్రవర్తి. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను, పిచ్చేశ్వరరావు. అబ్బా ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను. ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను, లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను. తెచ్చి చూపించు శంభులింగం. మళ్ళీ ఇదేమిటి? పోని సెట్టగోపాచారి. నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా? అవును సార్. ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏడాకులని ఎందుకు పెట్టుకోలే? నే చెబుతా, ఏడాకులు చదివినాడు కంటే ఇంకో ఆకు ఎక్కువ చదువు ఉంటారు వాళ్ళు. అయ్యి ఒరే ఎనిమిదాకులు, నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకు పెళ్ళం ఉంది, దానికి నువ్వు మూడివి, దానికో చెల్లెలుంది, అది నీకు మరదలు. అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించే హింసలాంటి మరదలు. నువ్వు పరమహంసవి, ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింస లాంటిది. దానికి పెళ్ళి ఏంటండి? చూస్తాను చూస్తాను, 10 రూపాయలు దొరికితే పెళ్లి చేస్తాను, లేదని నేనే కట్టేసుకుంటానండి. ఒరే ఎనిమిదాకుల వెంకట్రావు, ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండు టాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతా. ఆవేశపడండి, మొన్నసారి ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు. నీ మరదలకి వెంటనే పెళ్లి చేయబో. నేనెలా చేయగలండి? ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను, నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషునితో పెళ్లికి ఒప్పుకున్నట్టుగా. అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి? తజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు, గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను. 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది, 30 రకాలుగా బాధగా ఉంటుంది, 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది. అందుకే చెయ్యాలి పెళ్ళి, సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి. అలాగేనండి. అంటే దీని ఆంతర్యం ఏమి సమాచారా? నిశాచరా, ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు గిరిగిరా తిప్పుతుంది, అందుకే ఒక విధవని రెడీ చెయ్యి. ఆ విధవని దానికి కట్ట పెట్టేద్దాం, ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం, ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం. అంటే చేపను పట్టేది వాడు, పులుసు వండుకు తినేది మనం. ఏంటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నావు, గుర్తులేదా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు?
ఎనీ ప్రాబ్లం? అవును. ఏంటా ప్రాబ్లం? మనసు ప్రాబ్లం. అమ్మో అయితే కొద్ది కష్టమే, అయినా చెప్పండి ప్రయత్నిస్తాను. ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఓ కంగ్రాట్స్. పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులేయాల్సింది పోయి ఇలా డల్లుకున్నారేమిటి? ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురు గంతేయచ్చు. అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట. పోనీకు పని చేయండి, మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఇంకొకటికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకో అని చెప్పండి అంతే. చెప్పచ్చు, అతనంటే నాకు ఇష్టమే. మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు? తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు, అతందే. మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం? తెలుసుకోకపోతే అతనే మగాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది. అక్కర్లేదు, అర్థమైంది. ఇవాళ సాయంత్రం మహాదేవ శంభో. ఏంటండి అంత కట్టుకేశారు? జరుచుకున్నానండి. క్షమించండి, ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నా అలవాటు. అలాగా బాబు, నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్ సర్వర్లాగా ఉంది. హరహర మహదేవ శంభూ, సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లు తుట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు. అదొక స్టీరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరు ముత్తాతల వారు, వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాద రాయలం వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష దాహాతప్తులైన నీచుల్ని ఇళ్ళల వరకు వాళ్ళ తుల్లు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి, ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా శంభో? అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచులో నానవేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసిగిపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు. బాబు ఎనిమిదాకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేది ఏంటండి, మీరు ఊహనాడు తాంబూలాలు తీసుకుందాం? శుభో, సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బుక్కలంబోదరం. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. బొక్కాలంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ లోని పెళ్లి చూపులు, చూపుల చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు సదనం. సో ఎవ్రీథింగ్ ఓకే శంభో? శంకర, పెళ్ళిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం. డొక్కా లంబోదరం గారు? డొక్క కాదు, బుక్క లంబోదరం. ఏమిటది, పెళ్లి చూపులు జరుగుతుంటే ఏమిటి మర్యాద బయటకెళ్ళండి. ఓకే ఓకే ఓకే, మేము పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావు, బోనావా? ఏంట్రా మీసాలు కూడా పెట్టావు? ఏంటి నాయన? బాత్రూమ్కి అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమినీ సర్కస్ లో కనిపించింది, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయన, పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా?
ఎరాపరావు నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా నీకు దండం చేస్తాను గురా ఇళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు గురు మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురా వదిలే గురా డ్యూటీ టైం అయిపోయింది గురా థ్యాంక్స్ గురా ఏం ప్రజలు అనుకుంటున్నారు వదలండి నీకు ఎన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికీ 32 పళ్ళుంటాయి నాకింకా జ్ఞానదంతో రాలేదు అందుకని 31 ఉన్నాయి నన్ను వదలండి వదలను వదలండి వదలను వదలండి బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తాను అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో